జ్యోతిర్లింగాలు చూడలేని వాళ్ళు ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో దగ్గర దయచేసి చూడండి, మా ఛానల్ చూడకుండా పర్వాలేదు కానీ ఇక్కడికి వచ్చి చూడండి, చాలా అద్భుతంగా తయారు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెల్స్. ఇవాళ మేము నెల్లూరు పట్టణానికి దగ్గరలో ఉన్న మైపాడు బీచ్కి వచ్చాం. మైపాడు బీచ్లో శివాలయం ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే సూపర్గా ఉంది. ప్రతి ఈశ్వరుడికి సంబంధించిన ప్రతి ఆలయము ఇందులో ఉంది. ఒక్కొక్కటి చూపిస్తాము. ఫస్ట్ అమర్నాథ్, అమరలింగేశ్వరుడి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది. దీనికి ఓన్లీ 45 to 2 months మాత్రమే దర్శనం ఉంటుంది. కానీ అక్కడ హిమలింగం ఉంటుంది, ఇక్కడ శివలింగం పెట్టారు. చూసారా, ఇది ఫస్ట్ ద్వారం పక్కన ఉంది. ఇది కుడివైపు, ఎడమ కుడివైపు అమర్నాథ్ ఉంది. తర్వాత ఎడమవైపు వచ్చి కాశీ ఇది కాళహస్తీశ్వరుడి టెంపుల్ ఉంది. ఇక్కడ లింగం కాళహస్తిలో ఉన్నట్టే ఆ నమూనా తయారు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే 12 జ్యోతిర్లింగాలు మొత్తం, మీరు 12 జ్యోతిర్లింగాలు అక్కడికి వెళ్ళి చూడలేకపోతే ఇక్కడ చూడొచ్చు. అద్భుతంగా తయారు చేశారు 12 జ్యోతిర్లింగాలు ప్లస్ గోకర్ణ గణేష్ ఉంది. తర్వాత నెక్స్ట్ అక్కడ పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక్కొక్కటి సీరియల్ ప్రకారం, జ్యోతిర్లింగం సీరియల్ ప్రకారం ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఫస్ట్ గోకర్ణ చూడండి. గోకర్ణలో యాక్చువల్లీ శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ప్రతిష్టకు కారణం విఘ్నేశ్వరుడు, అందుకని ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టారు. రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లేటప్పుడు గణేశుడు వల్ల అక్కడ శివలింగం ఏర్పడింది. సో అందుకని గణేశుని పెట్టారు వీళ్ళు. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ దీనికి వస్తే ఫస్ట్ సోమనాథ్, సౌరాష్ట్రలోని, సౌరాష్ట్ర అంటే ఇప్పుడు గుజరాత్, అది సౌరాష్ట్ర ప్రాంతంలో సోమనాథ్ జ్యోతిర్లింగం ఇది. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. సముద్ర తీరంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చనువు తీసుకొని కట్టించిన లింగం అది జ్యోతిర్లింగం. ఆ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది, మా ఛానల్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే 2వ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మల్లికార్జునుడు, శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అది. ఇది 2వది. తర్వాత మళ్ళీ మనం 3వకెళ్తే ఉజ్జయిని, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణంలోని జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు, మహాకాల్ అంటారు. అద్భుతంగా ఉంటుంది. అక్కడ భస్మహారతి కూడా చేస్తారు తెల్లవారుజామున. సో చాలా ఈ మధ్య దాన్ని రెనోవేషన్ చేశారు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్. నెక్స్ట్ మళ్ళీ మనం 4వడికి వస్తే మధ్యప్రదేశ్లో, ఇది కూడా మధ్యప్రదేశ్ ఇండోర్కి దగ్గరలో, ఉజ్జయిని నుంచి ఒక దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఇది ఓంకారేశ్వర్ ఉంది. ఓంకారేశ్వర్ అంటే ఆ ప్రాంతం అంతా నర్మదా నదిలో ఓం ఆకారంలో ఒక చిన్న ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలో ఓంకారేశ్వరుడు ఉన్నాడు, అది జ్యోతిర్లింగం. మళ్ళీ పక్కన కూడా మమలేశ్వర్ అని ఉంది, నర్మదా నది తీరం ఈ సైడ్ మమలేశ్వర్ అని ఉంది. ఆ మమలేశ్వరుని కూడా వాళ్ళు కూడా అది కూడా జ్యోతిర్లింగం అంటారు. ఏమో కదా, రెండు దగ్గర దగ్గరలోనే ఉంటాయి. సో వచ్చి కేదారేశ్వర్, కేదారేశ్వర్ అద్భుతం, మహా అద్భుతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. గుప్తకాశీకి దగ్గరలో ఉంటుంది ఇది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన జ్యోతిర్లింగం అంటే కేదారేశ్వర్. కానీ అక్కడ లింగాకారం ఉండదు, ఇక్కడ లింగం చేశారు. అక్కడ లింగాకారంలో ఉండదు, ఒక గోపురం లాగా ఉంటుంది. సో అది చూడడం అంటే మన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. అక్కడికి వెళ్ళి అద్భుతమైన హిమాలయాల్లో అంత సుందరమైన విగ్రహాన్ని మనం ఎక్కడా చూడలేదు. ఆ టెంపుల్ చూడడం అంటే, మోదీ గారు ఎన్నోసార్లు వెళ్ళారు ప్రధానమంత్రి అయిన తర్వాత. మా ఛానల్లో కూడా ఉంది కేదార్నాథ్. సో తర్వాత మనం వస్తే భీమాశంకరుడు మహారాష్ట్రలో పూణేకి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి జ్యోతిర్లింగం, ప్రతి దేవాలయం కొండపైన ఉంటాయి కానీ ఇక్కడ
ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, మన కొండ నుంచి కిందికి దిగాలి, లోయలో ఉంటుంది. ఎంత అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా చూడండి భీమాశంకరుణ్ణి. సో తర్వాత భీమాశంకర్ తర్వాత కాశీ విశ్వనాథ్. కాశీ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే మనకి పునర్జన్మ అనేది ఉండదంటారు. అంత అద్భుతమైన కాశీ టెంపుల్ ఈ మధ్య అది కూడా రెనోవేషన్ చేశారు. దాదాపు 300 కోట్ల వ్యయంతో కారిడార్ నిర్మించారు. రీసెంట్గానే మేము అప్లోడ్ చేశాము కాశీ విశ్వనాథ్ని. ఎంత ఈ కొత్త టెంపుల్ అయితే కొత్తగా దాన్ని ఓన్లీ పాత స్ట్రక్చర్ మాత్రం ఉంచి మిగతాదంతా మొత్తం రీమాడలింగ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది కాశీ విశ్వనాథ్. తర్వాత నెక్స్ట్ జ్యోతిర్లింగం వచ్చి మనకి త్రయంబకేశ్వర్. మనకందరికీ గోదావరి మాత తెలుసు. గోదావరి ఎక్కడ పుడుతుందంటే చాలామందికి, అందరూ నాసిక్ అంటారు. నాసిక్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో త్రయంబకేశ్వర్ అని ఉంది. త్రయంబకేశ్వర్ పక్కన ఒక ఈ హిల్ ఉంటుంది, కొండ. ఆ కొండ నుంచి గోదావరి మాత అక్కడి నుంచి వస్తుంది. ఈ టెంపుల్ పక్కనే, ఆ టెంపుల్ పక్క నుంచే గోదావరి కూడా వెళ్తుంది. చిన్న ధార అన్నమాట. అక్కడ మనకి రాజమండ్రిలో చూస్తే మనకి విపరీతమైన చాలా పెద్ద గోదావరి. ఇక్కడ ఇంకోటి ఏంటి విశేషం ఏంటంటే, త్రయంబకేశ్వరులో బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మూడు రకాల లింగాలు ఉంటాయి, 3 టైప్స్ అన్నమాట. అవి కూడా చిన్న చిన్న గుంతలాగా ఉంటుంది, అందులో ఉంటాయి. ఎప్పుడు నీళ్ళు వస్తుంటాయి అందులో నుంచి, వాళ్ళు క్లీన్ చేస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. షిరిడీకి వెళ్ళినప్పుడు చాలా అతి దగ్గరలో ఉంది, దాదాపు 90 కిలోమీటర్స్ 90 to 100 ఈ మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకే రోజు వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తారు మనకి. సో 1-day ట్రిప్ అనమాట. అది ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, చాలా చీప్గా వెళ్ళి మనం చూసేవచ్చు. షిరిడీకి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వచ్చి వైద్యనాథ్. ఇది దేవగర్. రీసెంట్గా నేను అప్లోడ్ చేశాను. నార్త్ ఇండియాలో ముందు బీహార్లో ఉండేది ఇది దేవగర్. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందులో ఉంది. ఇది కలకత్తా నుంచి దాదాపు 300 కిలోమీటర్స్. తర్వాత నెక్స్ట్ దీనికి కాశీ నుంచి సేమ్ అదే దాదాపు 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడం మనకి సౌత్ ఇండియన్స్కి చాలా ట్రబుల్. అంటే ఓన్లీ ఒక టెంపుల్ కోసం మనం అంత దూరం వెళ్ళలేము. సో మా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. వైద్యనాథుడు ఈశ్వరుడు వైద్యుడై అక్కడ రావడానికి సేవలు చేశాడని అందుకనే వైద్యనాథ్ అంటారు. అది నెక్స్ట్ ద్వారకా దగ్గర నాగనాథ్ ద్వారకాధీశ టెంపుల్ దగ్గర నుంచి నియర్లీ 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది నాగనాథ్ గుల్షన్ కుమారు రెనోవేషన్ చేయించారు ఆ టెంపుల్ని. చాలా బాగా రెనోవేషన్ చేయించారు. ఇక్కడ ఈశ్వరుడి విగ్రహం ఉంటుంది, దీంట్లో సిమెంట్తో చేసిన విగ్రహం. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది పక్కన. సో ద్వారకా నుంచి జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ సమ్ 20 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. అక్కడికి క్యాబ్స్ కానీ ఉంటాయి. ద్వారకా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి. ఇది సముద్ర తీరంలో ఉంటుంది. సో ఇది నాగనాథ్ అనమాట. నాగనాథ్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది మన మహా అద్భుతమైన రామలింగేశ్వరుడు. రామలింగేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఐలాండ్. అది మనం దీని నుంచి మండపం నుంచి ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది. సో ట్రైన్లో కూడా వెళ్ళచ్చు, బై రోడ్ కూడా ఉంది పంబం బ్రిడ్జ్ అని. సో ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం. జ్యోతిర్లింగాల్లో తల మాణిక్యం అనమాట. అది శ్రీరాముడి స్వయంగా చేయబడిన జ్యోతిర్లింగం అంటారు. వెళ్ళి చూడండి. అందులో ఒక స్ఫటికలింగం కూడా ఉంటుంది, శంకరాచార్యులు ప్రతిష్ఠించింది. అది ఓన్లీ మార్నింగ్ మాత్రమే, మనం 6 లోపల వెళ్తేనే దర్శనం అవుతుంది, లేకుంటే అవ్వదు. 6 తర్వాత దాన్ని భద్రపరుస్తారు. సో ఇది 11th అని అనుకోమాకండి. చాలా అద్భుతమైన మహా జ్యోతిర్లింగం ఇది. తర్వాత అక్కడ నదులు ఇవి ఉన్నాయి, బాగా తీర్థాలు ఉన్నాయి. తీర్థాలు 42 తీర్థాలు గుడి లోపలే ఉంటాయి, గుడి కాంపౌండ్ లోపలే ఉంటాయి. మిగతా బయట కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అక్కడ అగ్నితీర్థం అంటారు, అది సముద్రమే, సముద్రాన్ని అగ్నితీర్థం అంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి లాస్ట్ జ్యోతిర్లింగం ఇది షిరిడీ దగ్గర, ఔరంగాబాద్ దగ్గర ఎల్లోరా కేవ్స్లో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ అతి సమీపంలో ఉంటుంది ఇది. సో చాలా మంచి, అంటే మనం షిరిడీకి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా ఎల్లోరా ట్రిప్ ఉంటుంది. ఆ ఎల్లోరా ఔరంగాబాద్ అవన్నీ చూసి ఈ జ్యోతిర్లింగాన్ని కూడా చూడొచ్చు. ఇది కూడా ఈ మధ్య రెనోవేషన్ చేశారు, సూపర్గా ఉంది, సూపర్గా ఉంటుంది. వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జ్యోతిర్లింగాలన్నీ అయిపోయాయి. పళనిలోని
సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, పళని పళని సుబ్రహ్మణ్య స్వామి. ఇది మధురైకి దగ్గరలో ఉంటుంది, డిండిగల్, డిండిగల్ నుంచి దిగి మనం వెళ్ళచ్చు. సో అటు సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి, అటు సైడ్ విఘ్నేశ్వరుడు, మధ్యలో వాళ్ళ తండ్రి తండ్రి గారైన ఈశ్వరుడి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక నందిని చూడొచ్చు, చాలా పెద్ద నందిని కూడా చూడొచ్చు మనం. సో నెల్లూరు వాసులు చూడాల్సిన అతి ముఖ్యమైన టెంపుల్ ఇది, పెద్ద కష్టం కూడా కాదు ఇది. వీళ్ళు చూసుకొని రండి, సండే అయితే చాలా క్రౌడీగా ఉంటుంది. సో ఇవాళ సోమవారం కాబట్టి అంత రష్ లేదు. సో సాయంత్రం వస్తారట. సో ఒకసారి లుక్ వేసుకోండి. ఓం నమ శివాయ. జ్యోతిర్లింగాలు చూడలేని వాళ్ళు ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో దగ్గర దయచేసి చూడండి, మా ఛానల్ చూడకుండా పర్వాలేదు కానీ ఇక్కడికి వచ్చి చూడండి, చాలా అద్భుతంగా తయారు చేశారు. ఫ్రెండ్స్, ఇది మైపాడు, నెల్లూరు నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఈశ్వర ఆలయం. ఈశ్వర ఆలయం అంటే ఒక ఈశ్వరుడు కాదు, 12 జ్యోతిర్లింగాలతో మహా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ, చాలా బాగుంది ఇది. తర్వాత గోకర్ణ విఘ్నేశ్వరుడు, అటు సైడ్ పళని సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో 12 జ్యోతిర్లింగాలు అతి అద్భుతంగా తయారు చేశారు. నెల్లూరు ప్రజలు మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. చాలా ఒక్కసారి జస్ట్ మీకు 32 కిలోమీటర్స్ అంటే ఓన్లీ హార్డ్లీ 1 అవర్ జర్నీ, ఒక హాఫ్ డే స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి. దేవుని మనల్ని నమస్కరించండి ఈశ్వరుని. 12 జ్యోతిర్లింగాలు చూసిన ఆనందం కలుగుతుంది ఇక్కడ. సో ఒక ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగం ఉందని. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని, ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో ఏ జ్యోతిర్లింగాలు ఉన్నాయని. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇక్కడికి రావడానికి సిటీ బస్సులు కూడా ఉన్నాయి, నెల్లూరు నుంచి ఆటోలు కూడా వస్తుంటాయి, షేర్ ఆటోలు వస్తుంటాయి. ఇంకా బైక్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లమే లేదు. స్టే చేయడానికి ఇక్కడ రిసార్ట్ ఉంది, గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ రిసార్ట్ ఉంది ఇక్కడ దగ్గరలోనే. అది కాకుండా స్టే చేయాల్సిన అవసరం ఉండదు, ఒక హాఫ్ డే వచ్చి చూసి వెళ్ళచ్చు. ఉండాలనుకుంటే మార్నింగ్ సన్సెట్ సన్ రైజ్ చూడొచ్చు ఇక్కడ సముద్రంలో. ఎంత బాగుందంటే మనం ఇమాజిన్ చేయలేము. సముద్రం పక్కనే ఒడ్డునే జస్ట్ ఓన్లీ ఒక 4-5 మీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. ఐ థింక్ ఎప్పుడన్నా అమావాస్య రోజు కానీ అయితే వాటర్ కూడా టెంపుల్లోకి వస్తుందేమో అలల ద్వారా. ఇప్పుడు మేము మైపాడులో ఉన్నాం, మైపాడు ఈశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల నమూనాలు ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు పూజారి ఓం ప్రకాష్ పాండే గారు ఉన్నారు, దీని గురించి కొద్దిగా హిందీలో వివరణ ఇస్తారు వాళ్ళు. జీ ఓం ప్రకాష్ జీ, ఇస్కా టెంపుల్ కా విశేష క్యా హై ఉస్కా థోడా బతా సక్తే. విశేష యే హై యహాన్ ద్వాదశ జ్యోతిర్లింగ కా డైలీ అభిషేక్ హోతా, డైలీ వస్త్ర చేంజ్ హోతా, యహాన్ కాఫీ లోగ్ ఆతే, కాఫీ అచ్చా ప్లేస్ హై. ఆప్ కైసా ఇధర్ ఆకే ఇధర్ జమ్ గయా ఇధర్ ఇత్నా దూర్? నహీ మే యహాన్ నెల్లూర్ పే హీ ఆయా థా, కాకోపల్లి పే మేరే ఫ్రెండ్ కే పాస్, తో వహాన్ పే మే పూజా కర్ రహా థా, తో యహాన్ కా కోయి గయా, యహాన్ కా జో పూజారి థా వో కహీన్ జా రహే థే, ఇస్కే లియే బోలే కే ఆప్ ఏక్ మంత్ కర్ దో, వహీ దేఖ్నే కే లియే ఆయా థా. ఇత్నే సాల్ సే హై ఆప్ ఇధర్? नहीं, साउथ में तो यहाँ रह रहा हूँ 3-4 साल हो गए, यहाँ भी आए हुए मेरे को 15 दिन हुए. 15 दिन हुआ, काफी अच्छा प्लेस है. तो कैसा लग रहा है इधर, ये पूरा समुद्र, समुद्र का बहुत किनारे अच्छा, सुंदर टेम्पल बहुत अच्छा, कितना सौभाग्य है इधर रहने का, सौभाग्य भगवान की सेवा करना. अभी ऐसा सोचता है सौभाग्य है, बहुत अच्छा. ब्राह्मण कुल में पैदा हुए, इससे बड़ा सौभाग्य और कुछ नहीं. भगवान की सेवा करने को मिलता है, इससे बड़ा सौभाग्य क्या होगा. थैंक यू ओम प्रकाश जी, बहुत बहुत धन्यवाद.